అందరికీ నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్ టు మస్క్యూట్ హోమ్. ఈరోజు వీడియో ఏంటి అంటే సంకష్టహర చతుర్థి మనకి ఎప్పుడు వచ్చిందక్క అని చెప్పి మనం నాకు వాట్సాప్లో అనేది సందేహం అనేది అడుగుతూ ఉన్నారండి. మనకి ఈ ఆశ్వేజ మాసంలో సంకష్టహర చతుర్థి ఎప్పుడు వచ్చింది, ఏ సమయంలో వచ్చింది, ఆ రోజు మనం చేయవలసిన పూజా విధానం ఏంటి, అలాగే చేయవలసిన పరిహారం ఏంటి అనే విషయమే ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ప్రయత్నించండి. అలాగే మన శ్రీ పంచమి పూజ లో అన్ని రకాల పూజా సామాగ్రి అవైలబుల్ ఉన్నాయండి. మీలో ఎవరికైనా ఏమైనా కావాలన్నా స్క్రీన్ మీద నెంబర్ కి వాట్సాప్ చేస్తే నేను మీకు అక్కడ రిప్లై అనేది ఇస్తాను. సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆశ్వయుజ మాసం కృష్ణపక్షం సంకష్టహర చతుర్థి 2024 మనకి 20/10/2024 ఆదివారం ఉదయం 6:46 నుండి అక్టోబర్ 21/10/2024 సోమవారం తెల్లవారుజామున 4:17 వరకు సంకష్టహర చతుర్థి ఉంది. అయితే మనకి కృష్ణపక్షంలో పౌర్ణమి తర్వాత వచ్చిన తదియతో కూడిన చతుర్థి తిథినే మనం సంకష్టహర చతుర్థిగా జరుపుకుంటాం. అయితే ఈరోజు మనకి ఆశ్వయుజ మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థిని వక్రతుండ మహాగణపతి సంకష్టహర చతుర్థి అని పిలుస్తారు. అయితే ఈ సంకష్టహర చతుర్థి రోజు నేను ఇంతకుముందు చాలా వీడియోస్ పెట్టానండి సంకష్టహర చతుర్థి గురించి. నేను అవి డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. అయితే ఉదయాన్నే చక్కగా ఇంట్లో పూజ చేసేసుకోవాలి, అది బ్రహ్మ ముహూర్తంలో. మ్యాక్సిమం 6 గంటల లోపల మన ఇంట్లో పూజ చేసుకుని ఉపవాసం ఉండదలిచిన వాళ్ళు అప్పటి నుంచి ఉపవాసం అనేది ఉండాలి. ముడుపు కట్టాల్సిన వాళ్ళు ఉదయాన్నే ముడుపు కట్టుకోవచ్చు. అలాగే దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి 11 ప్రదక్షిణాలు చేసి స్వామివారికి గరికను సమర్పించి, స్వామి నేను ఇలా, నా సమస్య ఇది, నేను దీనికోసం సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేయాలనుకుంటున్నాను అని చెప్పి మీరు 3, 5, 7, 9, 11 ఇలా మీ సమస్యను బట్టి మీరు ఎన్ని నెలలు సంకష్టహర చతుర్థి పూజ చేయాలనుకుంటున్నారు, వ్రతం చేయాలనుకుంటున్నారో మీరు అక్కడ స్వామివారికి అనేది విన్నవించి కొంచెం సేపు కూర్చొని ఓం గం గం గణపతి నమః అనే మంత్రాన్ని చదువుకుంటూ ఇంటికి అనేది వచ్చేయాలి. అక్క, మేము 2 సంకష్టహర చతుర్థులు చేసాము, 3వ సంకష్టహర చతుర్థికి మాకు పీరియడ్ టైం వచ్చింది, ఏం చేయాలి అని అడుగుతున్నారు. మనకి ఎప్పుడు కూడా 3 సంకష్టహర చతుర్థులు విఘ్నాలు లేకుండా ఉంటే, మనం 3వది చేసేసిన తర్వాత 4వ దానికి పీరియడ్స్ వస్తే మీకు నెక్స్ట్ ఆ డేట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నెల వచ్చే సంకష్టహర చతుర్థి 4 కింద కౌంట్ అవుతుంది. కానీ 2 చేసిన తర్వాత 3వ దానికి వస్తే మాత్రం మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి అయితే చేయాల్సి వస్తుంది. సరే, ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఈ పరిహారం ఏంటో తెలుసుకుందాం. అయితే ఉపవాసం చేయాలనుకునే వాళ్ళు ఉప్పు అలాగే ఉడికించినవి అలాంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. పాలు పళ్ళు లాంటివి తీసుకోండి. సాయంత్రం మళ్ళీ మనం వ్రతం చేసుకున్న తర్వాత స్వామివారికి చంద్ర దర్శనం చేసుకుని అప్పుడు ఉపవాస దీక్ష అనేది మనం విరమించాలి. అయితే చంద్ర దర్శనం ఇప్పుడు వర్షాల కాలం, ఎప్పుడు మబ్బులు వస్తున్నాయో తెలియట్లేదు, ఎప్పుడు వర్షం పడుతుందో తెలియట్లేదు, కాబట్టి మాక్సిమం 9 గంటలు 9:30 వరకు ఒలిగేవారు ఉండి చూసి చేసుకోండి. లేదు అంటే 9:30 అలాగా మీరు చంద్రుడు ఎటువైపు వస్తాడో మెంటివైపు అటువైపు చూసి చంద్రుడికి అనేది ఆర్ఘ్యం సమర్పించి అప్పుడు మీరు ఉపవాస దీక్ష అనేది విరమించాలి. పీఠాన్ని ఆ రోజు కదపకూడదు వ్రతం చేసే వాళ్ళు. మరుసటి రోజు ఉదయం మళ్ళీ పునః పూజ చేసుకుని ఆ ముడుపు కట్టిన బియ్యాన్ని స్వామివారికి పరమాణం కానీ లేదు అంటే దద్దోజనం కానీ స్వామివారికి చేసి స్వామివారికి నివేదించి దీపాలు వెలిగించిన తర్వాత 1 అరగంట 1 గంట సేపు అయిన తర్వాత పీఠాన్ని కదిపి యథాస్థానంలో పెట్టి దీపాలు పూర్తిగా కొండెక్కిన తర్వాత మాత్రమే పీఠాన్ని అంతా కూడా మనం శుభ్రం చేసుకోవాలి. సరే, ఇప్పుడు మనం పరిహారం ఏంటో తెలుసుకుందాం. మనం ఈ పరిహారానికి మనకు కావాల్సింది ఏంటంటే ఎరుపు గురువింద గింజలండి. ఈ ఎరుపు గురువింద గింజలు మీ అందరికీ తెలిసిందే, మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళకి, అలాగే మన పూజా ఛానల్లో కూడా పూజా నీడ్స్ లో కూడా ఎరుపు గురువింద గింజలు అయితే ఉన్నాయి. వారాహి అమ్మవారి పూజల్లో అది మనం ఉపయోగిస్తూ ఉంటాము. అయితే ఈ పరిహారం ఎప్పుడు చేసుకోవాలంటే సాయంత్రం మనం పూజ చేసిన తర్వాత. ఇది ఇంట్లో అయినా చేసుకోవచ్చు, లేదు అంటే గుళ్ళో అయినా పూజను పూర్తి చేసుకున్న తర్వాత నిద్రపోయే ముందు ఈ పరిహారాన్ని చేసుకోవాలి. దీనికి కావాల్సి మనకి 1 21 ఎరుపు గురువింద గింజలండి. ఇవి మనకి విఘ్నేశ్వరుడికి మట్టి వినాయకుడు చేస్తారు కదండి, అప్పుడు స్వామివారికి కన్నుల కింద ఈ యొక్క ఎరుపు గురువింద గింజలనే పెడుతూ ఉంటారండి. చాలా మంది తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. 1 21 ఎరుపు గురువింద గింజలు అనేది మనం తీసుకోవాలి.
రెండు గింజల్ని ఒక పేపర్ లోకి తీసుకుని అవి మన రెండు అరచేతుల్లో అనేది పెట్టుకోవాలి. పెట్టుకుని స్వామిని వేడుకోవాలి. స్వామి, నేను ఇప్పటి వరకు పడిన కష్టాలు చాలు, ఇక మీద అప్పులు తీసుకునే సందర్భం రాకూడదు, ఉన్న అప్పులన్నీ తీరిపోయే మార్గాన్ని చూపించు, అలాగే జీవితంలో ఆర్థికంగా ఉన్నత స్థాయికి ఎదిగేలాగా అనుగ్రహించు, ఆ ఎదగడానికి చేసే ప్రతి ప్రయత్నం నాకు ఎలాంటి అడ్డంకులు లేకుండా విజయం సాధించేలాగా అనుగ్రహించమని వేడుకోండి. అలాగే మీకు ఏమి కష్టం ఉందో ఆ సమస్యను అనేది చెప్పుకోండి. చెప్పుకొని పరిష్కారం చూపించమని స్వామిని మనసారా వేడుకొని ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని, లేదు అంటే ఓం సంకష్టాల గణపతియే మంత్రాన్ని 27 సార్లు అనేది పఠించండి. పఠించిన తర్వాత ఈ పేపర్ని ఒక పొట్లం లాగా అనేది కట్టేయండి. కట్టేసి దాన్ని మీరు పడుకునే తల దిండు కింద అనేది పెట్టుకోండి. పెట్టుకుని ఉదయం లేచిన తర్వాత ఆ పొట్లాన్ని తీసుకొని వెళ్ళి ఎవరు తొక్కని చోట చిన్న పొయ్యిలా తీసి అందులో అనేది పాత పెట్టేసి ఇంటికి వచ్చి స్నానం చేసేయండి. ఇలా మీరు 3 సంకష్ట చతుర్థులైనా కనీసం చేయవలసి ఉంటుందండి. అలాగే చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో గురువింద గింజలతో కొంచెం జాగ్రత్త, కింద అది చిందిన చేసిన నోట్లో అది పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది, అందుకని కొంచెం జాగ్రత్త గురువింద గింజల్ని మీరు హ్యాండిల్ చేయండి. అలాగే మీరు ఎన్ని సంకష్ట చతుర్థులు అనుకుంటున్నారో అన్ని సంకష్ట చతుర్థులు ఇదే ప్రాసెస్ అనేది పాటించడానికి ప్రయత్నించండి. మనకి ఎప్పుడు కూడా తదితో కూడిన చతుర్థి తిథినే మనం సంకష్ట చతుర్థి అనుకుంటాం. అంటే మనకి రాత్రి సమయంలో మనకి చతుర్థి తిథి ఉండాలన్నమాట. అందుకని ఈ సంకష్ట చతుర్థి వినాయకుడి అనుగ్రహం మీ మీద పరిపూర్ణంగా ఉండాలని, మీరు కోరుకున్న ఏ కోరికైనా అతి త్వరలో నెరవేరాలని మనస్ఫూర్తిగా నేను కూడా ఆ విఘ్నేశ్వరుని వేడుకుంటున్నాను. అదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మీకు ఏ పూజా సామాగ్రి కావాలన్నా స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను మీకు